World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. గోదావరి జిల్లాలో దృశ్యం మూవీ రేంజ్ ట్విస్ట్ బయటపడింది. ఒక వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు ఏ దారి కనిపించలేదు. తాను చనిపోతే తప్ప ఈ అప్పులు తీరవని డిసైడ్ అయ్యాడు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తాను చనిపోయినట్టు అందరినీ నమ్మిస్తే భీమా డబ్బు వస్తుందని అనుకున్నాడు. కానీ అతను వేసిన స్కెచ్ బెడిసి కొట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్ బాడీ దగ్గర ఒక మొబైల్ ఫోన్, చెప్పులు దొరికాయి. సెల్ఫోన్ సహాయంతో ఆ వ్యక్తిని కేతమల్ల వెంకటేశ్వరరావు అలియాస్ ఊసయ్యగా పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు మరుసటి రోజు డెడ్ బాడీని పూడ్చిపెట్టారు. అయితే ఇదంతా ఒక హై లెవెల్ డ్రామా అని తాజాగా పోలీసులు గుర్తించారు. భీమా డబ్బు కోసం పూసయ్యనే ఈ డ్రామా అంతా ఆడినట్టు కనిపెట్టారు. చేసిన అప్పులు తీర్చేందుకు మరో ఇద్దరితో కలిసి దృశ్యం మూవీ రేంజ్ లో ప్లాన్ చేసి చివరకు అడ్డంగా బుక్ అయ్యాడని చెప్పారు. ఇతను ఆ రోజు అందరూ కూడా ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడో అతనికి కాల్ చేశారు. అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనమాట, ఈ పర్సన్ చనిపోలేదు అని చెప్పి. అది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట, అది రాంగ్ అని చెప్పి. అక్కడ వేరే వాళ్ళ మొబైల్తో, వేరే ఎవరైతే అక్కడ పడేశారని చెప్పాను కదా పిడిమి గోయలో, అక్కడ ఉన్నవాడి మొబైల్తో ఈ దీనికి చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఏదైతే బొమ్మూరు పరిధిలో ఒక శవ ఈ శ్మశాన వాటికి దగ్గర ఆల్రెడీ నార్మల్గా చనిపోయిన వ్యక్తిని వీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది పలానా ఎవరు, ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి. ఇది ఏం చేశారంటే ఇదంతా కూడా వీళ్ళు 25వ తేదీ నైట్ చేయడం జరిగింది. 25వ తేదీ నైట్ చేశారు, 26 మార్నింగ్ అక్కడ ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కేతమల్ల వెంకటేశ్వరరావు వీరంపాలెంలో ధాన్య వ్యాపారం చేస్తుంటాడు. వివిధ అవసరాలకు తీర్చలేనని అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చేందుకు చనిపోయినట్టు నటించి కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తే 40 లక్షల భీమా డబ్బు వస్తుందని భావించాడు. ప్లాన్ అమలు చేసేందుకు మరో ముగ్గురు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికోసం పాత బొమ్మూరు శ్మశానంలో పూడ్చిపెట్టిన నెల్లి విజయరాజు అనే వ్యక్తి శవాన్ని దొంగలించారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు, ఈ నలుగురు తీసుకు ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కార్ లో వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు. యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే 40 లాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. మరునాడు దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఒక పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక తన చెప్పులు, మొబైల్ను అక్కడే ఉంచి పరారయ్యాడు. ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని భావించిన గ్రామస్తులు పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తాను చనిపోయానని బాధపడుతున్న భార్యకు ఎలాగైనా విషయం చెప్పాలనుకున్న పూసయ్య మరో స్టోరీ అల్లాడు. గుర్తు తెలియని యువకులెవరో పొలంలో ఒక మృతదేహాన్ని కలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసినట్టు చెప్పుకొచ్చాడు. అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.